అందరికీ నమస్కారం అండి. నేను ప్రకాష్ విత్తనాల మీ ప్రకృతి నేస్తం. ఈరోజు వంగ మొక్కల గురించి, వంగ మొక్కల్ని పెంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన ఒక ప్రధానమైన మెలకువ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మీరు వంగ నారు వేసుకుని తర్వాత ఆ నారులోంచి మొక్కల్ని తీసుకుని నాటుకుంటారు కదా, ఇక్కడ నేను చిన్న చిన్న కుండీల్లో పెట్టుకోవడం జరిగింది. తర్వాత బయట ఎక్కడ పెంచాలనుకుంటున్నానో అక్కడికి పెద్ద కుండీల్లోకి కానీ లేదా భూమి మీదకి కానీ పాతుకోవడానికి లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి చేస్తాను. కానీ ఈలోపుగా చేయాల్సిన పని అయితే ఒకటి ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ మూడు ఒక రకంగా ఉంటే ప్లాంట్స్ చూడండి, ఈ మూడు, ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఈ మూడు ఆల్మోస్ట్ ఒకేలాగా పెరిగాయి. అదే బ్యాచ్లో ఉన్న ఇంకో మొక్క ఇది, అదే బ్యాచ్లో ఉన్న ఇంకొక మొక్క ఇది. ఎలా ఉంది ఇది, దీనికి దీనికి డిఫరెన్స్ కనిపెట్టండి 5 సెకండ్లలో. నిశితంగా పరిశీలించి ఇది 1, 2, 3, 4 తెలిసింది కదా డిఫరెన్స్ ఏంటో. ఇవి ఏపుగా పెరిగాయి, అంటే వీటన్నిటికీ హైట్ డిఫరెన్స్ అయితే పెద్ద లేదు కానీ ఏపుగా పెరిగాయి. చూడండి సైడ్ షూట్స్ బాగా పెరిగాయి ఈ మూడింటికి కూడా. దీనికి చూడండి సైడ్ షూట్స్ పెద్దగా పెరగల. కారణం ఏమిటి అంటే వీటికి ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టిప్ని నేను 4 రోజుల క్రితం తుంచేసా, దీనికి కూడా అంతే చూడండి, ఇదిగో అలాగే దీనికి కూడా ఇక్కడ. మరి దీనికి చూడండి టిప్ తుంచలేదు, ఈ వీడియోలో తుంచుదామని చెప్పి ఉంచానన్నమాట. చూడండి వాటికి ఈ టిప్ని, ఈ టిప్ని ఇలా తుంచేసానన్నమాట. ఏం జరుగుతుంది, ఈ టిప్ని తుంచటం వలన మొక్క పొడవుగా పెరగటం ఆగిపోయి, రైట్, ఇక్కడ పెరుగుదల మీద కాన్సన్ట్రేషన్ మానేసి ఇప్పుడు ఈ సైడ్ షూట్స్ని డెవలప్ చేసుకునే దిశగా వెళుతుందన్నమాట. చూడండి అదిగో ఒక 4-5 రోజులకి ఇది కూడా ఆ లెవెల్కి వెళ్ళటానికి చూస్తుంది అన్నమాట. అయితే ఎస్, మీ బుర్రలో తిరుగుతున్న ప్రశ్న అర్థమైంది నాకు, ఏమిటి ఉపయోగం దీనివలన అంటే. ఉపయోగం ఖచ్చితంగా ఉంది, ఉపయోగం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకుందాం మనం. చూడండి ఇది ఈ చెట్టు, ఈ పర్టికులర్ మొక్క, దీన్ని నేను బ్యాక్గ్రౌండ్లోంచి వీటిని తీసేస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ పర్టికులర్ మొక్క చూడండి, ఇది ఇలా హైట్ ఎదిగిపోతే ఏముంటుంది, 1-2 కాయలు తప్ప పెద్దగా కాయదు. అదే మనం అది తుంచటం వలన ఈ కొమ్మలు పెరుగుతాయి, కొమ్మలు ఇలా పెరుగుతాయి అన్నమాట.
ఎప్పుడైనా సరే ఒక చెట్టు కానీ ఒక మొక్క కానీ బుష్ వెరైటీ అయితే, తీగ వెరైటీ కాకుండా మొక్క అయితే, దాని పైభాగం అంతా కూడా ఒక గొడుగాకారంలో కనుక ఎదగలిగితే అది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందన్నమాట. అంటే దాని మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. దాని నుంచి కాపు పోత కాపు చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఈ కొమ్మలు ఈ సైజు ఎదిగిన తర్వాత, పెద్దగా ఎదిగిన తర్వాత ఏం చేస్తానంటే వాటికి కూడా తుంచుతా. అప్పుడు వాటి నుంచి మళ్ళా ఎక్కువ కొమ్మలు వస్తాయి. సో ఎక్కువ కొమ్మల్ని మనం తయారు చేసుకుని బ్యాలెన్స్డ్గా మొక్కను పెంచుకోగలిగితే, వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి కింద వేర్లు కూడా అలాగే అదే ఇదిగా ఇలా పెరుగుతాయి అన్నమాట. ఈ మొక్క ఇలా ఎలా పెరుగుతుందో అలాగే వేర్లు కింద ఇలా పెరుగుతుంది అన్నమాట. మనకి పైన కనిపించేది ఏదైతే ఉందో అది కింద కూడా డెవలప్ అవుతుంది అన్నమాట. సో ఎక్కువ వేర్లు ఉంటే ఎక్కువ న్యూట్రియంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ న్యూట్రియంట్స్ మొక్క తీసుకోగలిగితే ఎక్కువ పూలు ఫలాల్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అది దీని కాన్సెప్ట్. సో మీరు దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడైనా కానీ మొక్క దశలోనే ఒక మొక్కను, అది వంగ అవనివ్వండి లేదా మిర్చి అవనివ్వండి, ఇలా కూరగాయ మొక్కలను మనం ట్రైంగ్ చేసుకోవాలన్నమాట. మరి టొమాటోకి, అంటే టొమాటోకి ఇలా చేయకూడదు. టొమాటోకి సింగిల్ స్టెమ్మే ఉంచాలి. ఎందుకనంటే ప్రతి ఆకుకి ఆకుకి మధ్యలో పూలగుచ్చం వచ్చి ఒక పళ్ళగెల తయారవుతుంది కాబట్టి దానికి బలవంత కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి సింగిల్ స్టెమ్ ఉంచుతాము. దానికి ఆపోజిట్ వంగకి, మిర్చికి, క్యాప్సికమ్కి, వీటికి ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఈ వంగకి ఎలా చెప్పానో అట్లా చేసుకుంటాం అన్నమాట. పైన తుంచేసాను, తర్వాత ఈ కొమ్మలు వస్తాయి, ఈ కొమ్మలు పైకి ఈ సైజు ఎదిగిన తర్వాత వాటిని కూడా తుంచేస్తాను, వాటి నుంచి మళ్ళీ వస్తాయి. అంటే 3 స్టేజెస్ 4 స్టేజెస్ మనం అలా ఎన్ని స్టేజ్ల కన్నా చేయొచ్చు. సో అట్లా జరిగినప్పుడు మీకు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, బలంగా నిలబడుతుంది, మన ఆధారం ఇవ్వకపోయినా కూడా చక్కగా నిలబడుతుంది. ఆ షూట్స్కి సంబంధించిన సైజ్ ఆఫ్ స్టెమ్ను కూడా తయారు చేసుకుంటుంది. కాండం కూడా వేడెళ్ళిపోతుంది, స్ట్రాంగ్గా తయారవుతుంది అన్నమాట. స్ట్రాంగర్ ప్లాంట్, మోర్ ఫ్రూట్స్. ఈ విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియోని వీక్షించినందుకు, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. మీకు ఇది ఉపయోగపడుతుంది అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ప్రకృతి మాతా.